కడుపు మండిపోతా ఉంది, కాలిపోతా ఉంది. ఎలాగైనా సరే మాంచి టోపీ వాళ్ళ హోటల్కి వెళ్ళి బాగా హలాల్ బిర్యానీ పట్టించాలి కడుపు నిండా. అప్పుడు కానీ ఈ మంట చల్లగట్టలేదు. అదా పోదాంపా మాంచి హలాల్ హోటల్కి. అబ్బా ఈరోజు మంచి హలాల్ బిర్యానీ, స్పెషల్ హలాల్ బిర్యానీ తయారు చేస్తా ఉన్నా. వస్తున్నాడు ఒక సెక్యులర్ హిందువు, ఈ సంగతి చెప్తా చూడు, ఈ స్పెషల్ హలాల్ బిర్యానీ పెట్టి. ఈ జీవితం నాకు ఎప్పుడు తీరుండడు ఇట్లాంటి బిర్యానీ. ఏందో బాయ్, ఈ హోటల్ కి వచ్చి వాసనలు చూసి ఆ బిర్యానీ చూడంగా నేను నోరు ఊరిపోతా ఉంది. మంచి దమ్ బిర్యానీ, హలాల్ చేసిన దమ్ బిర్యానీ, స్పెషల్ హలాల్ చేసిన నా కోసం ఒక దమ్ బిర్యానీ తేండి బాయ్. వీడికి మామూలు హలాల్ కాదంట, స్పెషల్ హలాల్ కావాలంట. రాను అందరూ కలిసి ప్రార్థన చేసి స్పెషల్ హలాల్ చేద్దాం. ప్రార్థన 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 అయిపోయింది. కానీ రా, ఇందులో ఉంటే సాతాన్ శక్తిని తీసేసి మనం స్పెషల్ హలాల్ చేద్దాం దీన్ని. అందరు రండి, ఒక్కొక్కరు చివరిలో నేను చేస్తాను. అందరు అందరు అయిపోయారా? కుక్కలు అందరు ఇక చివరిలో నేనే కళ్ళు మూసుకోండి. అక్కడ వచ్చిన ఏముంది బాయ్ బిర్యానీ, ఏం కలిపావు ఇందులో, ఏమి రుచి ఉంది? అబ్బో 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 అబ్బా, ఎక్కడ ఇట్లాంటి బిర్యానీ తినలేదా? ఎంత స్పెషల్ బిర్యానీ ఇచ్చావు నువ్వు దేవుడు బాయ్. మీ దేవుడు మీ మతం చాలా గొప్పది బాయ్. ఇట్లాంటి బిర్యానీ నువ్వు చేసి పెట్టి మేము మీకు అందరికి రుణపడిపోతున్నాం బాయ్. సూపర్ సూపర్ బాయ్ బిర్యానీ. ఏంటి అందరికి, నాకు కరోనా వచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి వచ్చింది. ఎప్పుడు అందరూ 2 N95 మాస్క్లు వేసుకొని తిరిగానే ఎక్కడ తేడా కొట్టింది బాబా? ఒక ఐడియా వచ్చింది, అన్ని మాస్క్లు వేసుకున్నా గానీ బయట భోజనం చేసాము. అది ఆ బాయ్ స్పెషల్ బిర్యానీ పెట్టాడు కదా, అక్కడ ఏమన్నా తేడా కొట్టిందా? ఒకసారి వెళ్ళి కొంచెం పరిశోధించి తెలుసుకుంటాను. కరెంట్ కరెండి సోదరులారా, మనం అందరం ఈ కాఫీల కోసం స్పెషల్ బిర్యానీ తయారు చేయండి. కరెండి అందరూ కొంచెం నీళ్లు తాగి ప్రార్థన చేసి దాన్ని పవిత్రం చేసేదానికి బలం తెచ్చుకోండి. కరెండి ఒక్కొక్కరు వచ్చి ఇందులో ఉండేయండి. ఏంది ఇన్ని రోజులు స్పెషల్ బిర్యానీ హలాల్ బిర్యానీ అని తిన్నాను, కానీ ఏంటి దరిద్రం ఇదంతా ఇందులో ఉమ్మడం ఏంది? దానివల్లేనా నేను అబ్బా భలే ఉంది, భలే రుచిని తిన్నాను. చీ, ఇంకా ఈ హోటల్ లాగా బిర్యానీ తినకూడదు. నేను మంచి పారడైజ్ హోటల్ పోయి ఇంకేదో మంచి హోటల్కి వెళ్తాను. ఎందుకైనా మంచిది, వీళ్ళ కిచెన్ లో ఇల్లు కూడా ఏం చేస్తున్నారో చూస్తాను. అమ్మా ఏంది వీళ్ళు కూడా వస్తున్నారు? అక్కడ వాడేదో ఉంచేటది, ఇంకా అక్కడ పోవడం మానేస్తే వీళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా నేను బిర్యానీ ఎక్కడ తినాలి? మిగతా హోటల్లో కూడా ఇలాగే జరుగుతుందేమో, అక్కడ కూడా చూస్తాను. అమ్మా ఏంది ఇది, రోడ్డు సైడ్ బిర్యానీ, 5-star హోటల్లో బిర్యానీ, ఎక్కడ ఎక్కడ ఏ ఎక్కడ హిందువుల షాపుల్లో బిర్యానీ, ఎక్కడైనా ఇల్లే వండుతా ఉన్నారు ఈ టోపీ వాళ్ళు. ప్రతి దగ్గర ఇదే పని చేస్తా ఉన్నారు. అసలు ఏంటి దీనికి కారణం? నేను వెళ్ళి ఆ బాయిని అడగతా, ఆ బాయి చెడ్డోడే కానీ అబద్ధాలు అయితే చెప్పడం నిన్నాను. ఆ బాయిని అడగతా, ఆయన చెప్తాడు దీనికి సమాధానం. బాయ్ అసలు ఏంటిది, మీరు హలాల్ అంటూ ఆ లోపల ఏం చేస్తున్నారో నేను కొంచెం తొంగి చూశాను. ఏంటి బాయ్ ఇది దరిద్రం? సరే మీరొక్కరు ఇలా చేస్తున్నారేమో అనుకుంటే అందరూ ఇలానే చేస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు, అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు చెప్పండి. మంచి ప్రశ్న అడిగావు, నన్ను ఇందులో తప్పు పట్టద్దు. ఇది అతి ప్రాచీనమైనటువంటి మా యొక్క మతాచారం. కావాలంటే వెళ్ళి మా గ్రంథాలు కూడా చదువుకో, అందులో స్పష్టంగా రాసింది. ఆహారంలో గాని
ఇంకా చాలా ఆహారం అయితే ముఖ్యంగా సాతాను దూరుతుంది. ఆ సాతాను శక్తి వచ్చేస్తే జిన్నులు వచ్చేస్తాయి. జిన్నులు వచ్చేసి ఇంకా నిన్ను వేపించుకొని తింటాయేవి. అది పోవాలంటే నువ్వు దర్గాల చుట్టూ తిరిగి చాలా దంటాలు పడాలి. అందుకని ఇవన్నీ లేకుండా నేను మా దేవుడికి ప్రార్థన చేసి అందులో సాతాన శక్తి తీసేసేదానికి అందులో నేను ఊస్తాను. ఇది నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను వీడియో వల్ల అందులో సాతాన శక్తి వెళ్ళిపోయి మా దేవుడి యొక్క మంచి శక్తి ప్రవేశించి దానివల్ల నీకు అంతా మేలు జరుగుతుంది నాయన. అందుకోసం కదా మేమంతా కష్టపడి ఇలా చేస్తూ ఉన్నాము. నేనేదో తప్పు చేస్తున్నాను అనుకుని అన్ని హోటల్లోకి వెళ్ళి చూడు కావాలంటే అన్ని దగ్గరలో ఇదే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు మీరు ఆహారం వండిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి తింటారుగా. దేవుడు ఎంగిలే కదా అది. ఇది కూడా అలాగే. ఈ అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఇంకా మా నోట్లో ఆ దేవుడి శక్తి వచ్చేస్తుంది. అప్పుడు మేము అలా చేయడం వల్ల మీరు కూడా దేవుడు ఎంగిలి తిన్నట్టే అని భావించాలి. ఇంకా దీని గురించి ఇంకొక విమర్శ చేస్తే నాకు కోపం వస్తుంది. ఏమనుకున్నావా బాయ్? ఏంటిది చాలా విచిత్రంగా ఉన్నాయి మీ ఆచారాలు. సరే ఆ సాతాను శక్తి వచ్చిందో లేదో తెలియదు కానీ ఈ కరోనా ఇంకా అనేక వ్యాధులు మాత్రం వస్తూ ఉన్నాయి దాని వల్ల. అసలు నిజంగానే ఇది మీ ఆచారం? మీ పూర్వీకులు ఇంకా మీ మత పెద్దలు దీని గురించి ఏం చెప్తున్నారు? మీ యొక్క దేవుడి దూత దీనిని ఇలాగే చేశారా? నీకు ఇంకా దీని గురించి మంచి క్లారిటీ ఇస్తాను. మా దాంట్లో ఒక ఆచారం ఉంది, పవిత్రమైన ఆచారం. సున్నా అంటారు ఆచారం. సున్నా అంటే ఈ సున్నా కాదు, మా భాషలో సున్నా యొక్క అర్థం వేరే. మా దేవదూత ఏమైతే చేశారో దాన్ని మేము ఫాలో అవుతాము. ఇంకా ఆయన ఏమైతే చేశారో అది దేవుడి యొక్క అనుజ్ఞగా మేము భావిస్తాం, గుడ్డిగా మేము ఫాలో అయిపోతాం. చూడు కావాలంటే మా గ్రంథాలు చదువుకో, హదీస్ మహాత్మ్యం చదువుకో. అందులో స్పష్టంగా రాసిందిగా ఆయన చపాతీ పిండి చేస్తే అందులో కూడా ఆయన అలా చేసి ఆశీర్వదించాడు. ఇంకా మాంసం కూర వండితే అందులో కూడా అలా చేసి ఆశీర్వదించాడు. ఆయన మా దేవదూత ఏం చేశాడో మా గ్రంథాల్లో స్పష్టంగా రాసింది. ఆయన దగ్గరికి వచ్చినటువంటి అనుచరుల మీద కూడా ఆయన ఇలా వాళ్ళలో ఉండే సాతాను తీసేసి దేవుడి యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపజేసేదానికి వాళ్ళ పైన కూడా అలా ఉమ్మివేసేవాళ్ళు అనమాట. సున్నా ఆచారం ప్రకారం మేము మీరు కనిపించినప్పుడల్లా మీలో ఉండే సాతానుని వెళ్ళగొట్టుకోదానికి అలా చేయాలి. కానీ ఏదో పోనీలేదు వదిలేసి కేవలం బిర్యానీలో ఇలా ఆహారంలో మాత్రం ఇలా చేస్తూ ఉన్నాం, దానికి మీరు సంతోషించండి. దండం పెడతాను బాయ్, నిజం చెప్పారు. మీరు నిజాలు మాత్రం చెప్తారు, అబద్ధాలు చెప్పరు. మేమే దాన్ని తెలుసుకోకుండా ఇలాగా మోసపోతూ ఉన్నాము. మీరు నిజం చెప్తున్నారు, మీ యొక్క దైవదూత ఏం చెప్పాడో అదే మీరు పాటిస్తూ ఉన్నారు. ఇందులో ఎటువంటి తప్పు లేదు. మీరు నిజంగా మా కోసం కష్టపడి అందులో ఉండే సాతాన శక్తిని తీసేస్తూ ఉన్నారు. ఇది నిజంగా మిమ్మల్ని అభినందించాల్సిన విషయం. ఇక దాని వల్ల ఏమైనా వ్యాధులు అంటే ఇంకా అప్పుడప్పుడు రాకుండా ఉండవు. ఇక అది మా ఇష్టం, మేము ఏం చేయాలనేది. ఇంతకాలం నేను అజ్ఞానంలో జీవించాను. అసలు నిజంగా మనం చదువుకోవాల్సింది ఈ భగవద్గీత ఇవన్నీ కాదు. ఇవన్నీ చదివినా చదవకపోయినా వీళ్ళ గ్రంథాలు వీళ్ళ ఆచారాలని స్పష్టంగా స్టడీ చేయాలి. మా తర్వాత జనరేషన్ కూడా చెప్పాలి, లేదంటే వాళ్ళు కూడా ఇలాగా మిగతా వాళ్ళు ఊసినటువంటి ఆహార పదార్థాలు తిని అనేక రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. అయినా అందులో ఏముందండి ఆ బిర్యానీలో? ఇన్ని రోజులు రొట్టెలేసుకుంటూ తిన్నాను, దాంట్లో ఏముంది? కాస్తంత మసాలా, మామూలుగా రోజు మనం తినే ఆహా అన్నము, బియ్యం, ఇంకేముంది అందులో? అది తినకపోతే ఏమైనా ప్రాణం పోతుందా? వీడు ఏదో ఊస్తున్నాడని ఇంకొక దగ్గరికి వెళ్తే వాడు కూడా అదే చేస్తున్నాడు. ఇదేదో పర్సనల్ గా చేస్తున్నారేమో అని అనుకున్నాను ముందు. కాదంట, ఇది నిజంగానే వాళ్ళ ప్రాచీనమైన మతాచారం అంట. కాబట్టి ఏముంది, ఇంక ఇంట్లో కూడా నేను ఈ వంటకం తినను, చేపించుకోను, ఇంక పూర్తిగా మానేస్తాను. ఎందుకంటే ఇంట్లో తింటూ ఉంటే ఎప్పుడో ఒకసారి బయటకెళ్ళి ఏదో ఒక హోటల్లో తినాలనే ఆలోచన కూడా వస్తుంది.
అంతేకాదు ఇంట్లో తింటే మన పిల్లలు మన తర్వాత తరం కూడా నెమ్మది నెమ్మదిగా బయటకు వెళ్ళి కూడా ఇదే ఆహారాన్ని అనేక హోటల్లో తిని వాళ్ళు కూడా ఇలాగే మోసపోతారు. ఏముందండి అది తినకపోతే ప్రాణం ఏమన్నా పోతుందా? వదిలేసారు ఈ రోజు నుంచి.